ఈ రోజు పెట్టినటువంటి ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే నిన్న ప్రభుత్వం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ 29వ తారీఖున పెట్టినటువంటి సమావేశంలో మాకు పిఆర్సీ రిపోర్ట్ కావాలని మేము కోరియున్నాము ఆ పిఆర్సీ రిపోర్ట్ సిఎస్ గారు 2 రోజుల్లో ఇస్తామని మాకు తెలియజేయడం జరిగింది ఆ తెలియజేసిన తర్వాత మేము దఫదఫాలుగా 4వ తారీఖు తర్వాత 8వ తారీఖు అలాగనే 10వ తారీఖు నిన్న 12వ తారీఖు రిపోర్ట్ ఇస్తామని చెప్పి నిన్న కూడా రిపోర్ట్ ఇవ్వలేదు ఆర్థికపరమైన ఆర్థికేతరమైనటువంటి డిమాండ్లు పరిష్కారం నిన్న జరుగుతుందని అనుకున్నాము అయితే నిన్న జరిగినటువంటి సమావేశంలో మాకు పిఆర్సీ రిపోర్ట్ ఇవ్వకపోగా ఆర్థికపైనటువంటి ఆర్థికపరమైనటువంటి మేము టేబుల్ అడిగాం మాకు ఉన్నటువంటి జీఎఫ్ఎఫ్లు గాని ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎరన్లీవ్ గాని సరెండర్లీవ్ గాని మెడికల్ బిల్లులు గాని ఉద్యోగి చనిపోతే మట్టి ఖర్చుల డబ్బులు గాని అదే విధంగా ఇతర సమస్యలు సిఎఫ్ఎంఎస్ గురించి గాని ఇవన్నీ కూడా నిన్న పరిష్కారం అవుతా అనుకున్నాం కానీ వారు చెప్పినటువంటి దాని ప్రకారంగా ఈ యొక్క పెండింగ్ బిల్లులు మొత్తం కూడా మార్చికి క్లియర్ అవుతాయనేసి వారు చెప్పారు అది కూడా ఏ బిల్ ఎప్పుడు క్లియర్ అవుద్దనేది మాకు తెలియజేయలేదు అదే విధంగా మేము అడుగుతున్నటువంటి పిఆర్సీ రిపోర్టు బయటపెట్టకుండా ఉన్నటువంటి దాని మీదట మాకు ఉన్నటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో మెంబర్షిప్ ఉన్నటువంటి 9 సంఘాలు కూడా నిన్న బాయ్కాట్ చేయడం జరిగింది అనంతరం నిన్న సాయంత్రం 2 జేఏసీలు కూడా చాలా సుదీర్ఘంగా అన్ని సమస్యల మీద చాలా సుదీర్ఘంగా చర్చలు జరిపాం ఆ చర్చల అనంతరం ఈ రోజున ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ చర్చల్లో ముఖ్యమైనటువంటి భావం ఏందంటే మాలో ఉన్నటువంటి అన్ని సంఘాలు అంటే సుమారుగా 200 సంఘాలు ఈ రాష్ట్రంలో 2 జేఏసీలు కలిపి 200 సంఘాలు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ మొత్తం కూడా 95% సంఘాలు మొత్తం కూడా ఉద్యోగులు మొత్తం కూడా నింపబడి ఉన్నటువంటి సంఘాలు ఈ యొక్క సంఘాలు మొత్తం కూడా మేము ప్రభుత్వానికి ఏదైనా ఒక కార్యక్రమం చెప్పాలనంటే చీఫ్ సెక్రటరీ గారికి మేము మెమోరాండం ఇవ్వాల్సినటువంటిది ఉంది అదేవిధంగా ఏపీ జేఏసీకి సంబంధించినంత వరకు మరి జిల్లాలో ఉండేటువంటి ఏపీ ఎన్జిఓ సంఘ అధ్యక్ష కార్యదర్శులే జేఏసీ చైర్మన్ కన్వీనర్గా ఉంటారు మరి మాకు జిల్లాలో ఉండేటువంటి అధ్యక్ష కార్యదర్శులు అలాగనే తాలూకా స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు కూడా మరలా జిల్లాలో కూడా మరలా సమావేశాలు వేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి ప్రభుత్వానికి ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ సలహాదారు గారు మరి మాకేదైతే పోయిన నెలలోనే పిఆర్సీ ఇంప్లిమెంట్ చేస్తామని ప్రకటన ఇవ్వటం పాత్రికేయులుగా మీ అందరూ కూడా తెలిసినటువంటి విషయమే మేము కూడా ప్రభుత్వాన్ని హడావుడి చేయటల్లా కానీ ప్రభుత్వమే మాకు ఆశలు కల్పించి పోయిన నెలలోనే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పిన తర్వాత కింది స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ మొత్తం కూడా ఎన్నో ఆశలు పెట్టుకొని కనీసం ఈ నెలలోనన్నా జరుగుద్దనంటే పిఆర్సీ రిపోర్టు కూడా బయటపెట్టనటువంటి పరిస్థితిలో మరి ఇప్పుడు మేమైతే మాత్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు పోయిన నెలలో ఇంప్లిమెంట్ చేస్తామన్నారు కనీసం ఈ నెలాఖరు వరకు కూడా మేము సమయం ప్రభుత్వానికి ఇవ్వాలన్నటువంటి ఆలోచనలు అన్నీ కూడా అన్ని సంఘాలు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘాలన్నీ కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది ప్రభుత్వానికి ఈ నెలాఖరు వరకు సమయం ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు మొత్తం కూడా వారి యొక్క సంఘాలు వెజుగుడి సమావేశాలు కానీ జిల్లా స్థాయి సమావేశాలు కానీ అన్నీ కూడా పెట్టుకొని ఈ నెల 27వ తారీఖు లోపు మరి ఏపీ ఎన్జిఓ సంఘం అలాగనే 28వ తారీఖు మరి ఏపీ జేఏసీ సమావేశాలు పెట్టుకుంటాం అదే రోజు జేఏసీ అమరావతి వాళ్ళు కూడా ఆ యొక్క సమావేశాలు పెట్టుకొని ఉమ్మడి సమావేశం అనంతరం చీఫ్ సెక్రటరీ గారికి ఎప్పుడు మేము మెమోరాండం సమర్పించాలా అదేవిధంగా ప్రణాళిక ఎలాగ ఉండాలనేది కూడా మా యొక్క
రాష్ట్ర ఏపీఎన్జీవో సంఘం రాష్ట్ర ఎగ్జిక్యూటివ్లో ఒక నిర్ణయానికి వచ్చి అది జేఏసీ ఎగ్జిక్యూటివ్లో కూడా తీర్మానం చేసిన తర్వాత మా యొక్క కార్యాచరణ మొత్తం కూడా సిఎస్ గారికి ఇచ్చేటువంటి మెమరాండంలో మేము సమర్పిస్తామని కూడా మేము మీకు తెలియజేస్తూ